సార్ ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ వస్తే అది ఎవరికి ఎక్కువ బెనిఫిట్? అటు టీడీపీకా, లేకుంటే జనసేనకా, లేకుంటే వైసీపీకా సార్? మామూలుగా ఏపీలో ముందస్తు అని దాదాపు ఒక 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నారు అన్నమాట. కాకపోతే ఇప్పుడు పరిణామాలు చూసినప్పుడు మళ్ళీ ఒకసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అనేది ఉంది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఈ వాదనని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు గారిని ఇంకా ఎలక్షన్లో దాదాపు 7-8 నెలలు ఉండగా అరెస్ట్ చేయడం, లొకేషన్ కూడా జైల్లో పెట్టాలనుకోవడం, బ్రాహ్మణి భువనేశ్వరి వాళ్ళని కూడా కేసుల్లో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశాన్ని కేసుల్లో పెట్టేయడం, కేసుల్లో ఎరికించి కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, దానివల్ల అది దాన్ని అస్థిరపరచడం, అస్థిరపరిచి నిర్వీర్యం చేసి వాళ్ళ శ్రేణుల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసి, ఎప్పుడు ఎవరి మీద కేసులు వస్తాయి తెలియని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఎవరికి వాళ్ళు డిఫెన్సివ్గా భయం భయగా బతికే పరిస్థితి క్రియేట్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి కూడా సెగ తగులుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆ రింగ్ రోడ్డుకి సంబంధించి పవన్ కళ్యాణ్కి కూడా కొంత ఇది ఉంది. ఆయన 8 లక్షలకి ఎంతో కొన్నాడు, నిజానికి అది మార్కెట్ రేటు 35 లక్షలు 40 లక్షలు ఉంది. అది కూడా ఎవరి దగ్గరలో కాదు, ఈ లింగమనేని రమేష్ దగ్గర అతను కొన్నాడు. సో ఈ లింగమనేని రమేషే ఈ కేసులు ప్రధాన ముద్దాయి. కాబట్టి అతని దగ్గర పవన్ కళ్యాణ్కి అతను ఎందుకు అంత తక్కువ కమ్మాడు, అంటే పవన్ కళ్యాణ్కి ఏం మేలు చేశారు వీళ్ళందరూ కలిసి అనేది కూడా రేపు బయటికి రాబోతుంది. పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు వస్తాయి. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి మోరల్గా దెబ్బతీయడం, వీళ్ళంతా అవినీతి పొరులు, మొత్తం చూడండి అమరావతి ఒక పెద్ద స్కాము, అనేక స్కాములు చంద్రబాబు చేశాడు, దానికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే చంద్రబాబుని సపోర్ట్ చేస్తుండే దీనికోసమే అనేది పవన్ కళ్యాణ్ మీద అందరి మీద ఒక మోరల్ అటాక్ చేయడం. రెండవది ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో యాక్టివ్గా లేకుండా వీళ్ళందరినీ కూడా కేసుల చుట్టూ తిప్పడం. ఇది ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశారు, టైమింగ్ ఇంకా టైం ఉన్నప్పుడు ఎందుకు చేశాడంటే త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ముందస్తు రాబోతున్నాయి. అందుకనే జగన్ ఇప్పుడైతే ఈ ముందస్తు అంటే ఇప్పుడు 6-7 నెలల్లో బెయిల్ వచ్చేయచ్చు మామూలుగా చంద్రబాబుకి. వచ్చేస్తే అప్పుడు ఇంకా వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో అగ్రెసివ్గా పనిచేస్తారు, ఇంకా కసితో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్లో జరిగే టైంకి చంద్రబాబు జైల్లో ఉండాలి అనేది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అనేక నియోజకవర్గాల్లో పర్యటించలేడు, మొత్తం ఉనికి అంతా ప్రశ్నార్థకం అవుతుంది. ఇంకా వాళ్ళ తరపున ఎవరు కూడా స్టార్ క్యాంపెయినర్స్ లేరు, వీళ్ళకి మాట్లాడడమే సరిగా రాదు నారా బ్రాహ్మణికి వీళ్ళకి. సో వీళ్ళు ఆర్గనైజ్ చేయలేరు, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యూహాలు ఎత్తుగళ్ళు వేయలేరు, కాబట్టి ఈజీగా మనం విన్ అవ్వచ్చు అనేది జగన్కు ఉంది. ఈ యాంగిల్లో జగన్ కూడా నిన్న మొన్న రహస్య సమావేశాలు చేశాడని చెప్తున్నారు మంత్రులతో, ముఖ్య నాయకులతో. అంటే అందరికీ చెప్పాడు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని. కానీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే అందరికీ ఇంకా తెలిసినట్టుగా లేదు. జన ఇక్కడ వైసీపీలో కూడా వాళ్ళే విలేకరుల్ని మన జర్నలిస్టులు అడుగుతున్నారు, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, మా ఒకటి పెడతాడా ముందస్తుకి వెళ్తాడా లేదా అని. అంటే మరి ముందస్తుకి వెళ్ళేటైతే ఖచ్చితంగా అయితే అతను ఎమ్మెల్యేలకి, మినిస్టర్ల స్థాయికి, మెయిన్ క్యాడర్ మెయిన్ లీడర్స్కి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది జగన్. వాళ్ళని ప్రిపేర్ చేయకుండా ఎలా వెళ్తాడు? కాకపోతే ఆ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్తున్నట్టయితే కనబడుతుంది. మరి అది ఎన్నికల ముందస్తు కోసం వెళ్తున్నాడా, లేకపోతే ఎప్పట్లాగే ఏప్రిల్లో జరగడానికి ఇప్పటి నుంచి ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ప్రజలకి ఇంకా ఏమేమి చేయాలి, వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి ప్రజల్ని, అట్లాగే తెలుగుదేశానికి సంబంధించి వీళ్ళు అవినీతి పరులు అని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ కేసు డీటెయిల్స్ అంతా తీసుకెళ్ళాలి అనేది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. కాబట్టి ముందస్తు వస్తుందా రాదనేది ఇప్పటికీ ఎవరికేం కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే జగన్ కావాలనే ట్రాప్ ఇది, ముందస్తు వస్తుందని చెప్పి అందరినీ ఒక హడావిడి చేసుకుంటూ పెట్టుకోవడం అనేది జగన్ ట్రాప్. ముందస్తు ఏమి లేదు కానీ వస్తుందని నమ్మించడం జగన్ ట్రాప్ అంటున్నారు. ఏదేమైనా ఒక సామెత ఉంది, రాజకీయ నాయకుడు ఏదైనా గట్టిగా చెప్తున్నాడంటే దానికి రివర్స్ జరుగుతుందని మీరు ఆలోచించండి అని. అంటే వాళ్ళు ఏది జరిగేది చెప్పరు, ప్రజలు ఏమనుకోవాలని వాళ్ళు అనుకోవాలో అది చెప్తుంటారు అన్నమాట.
సో అందువల్ల వీళ్ళు ఆ ట్రాప్లు ఏమైనా పడుతున్నారో తెలుగుదేశం వాళ్ళు. అంటే ఒక పక్కేమో కేసుల గురించి ఆలోచించాలి, చంద్రబాబును బయటికి తీసుకురావాలి, రెండో పక్కేమో ముందస్తు వచ్చేస్తుందేమో అనే ఒక కంగారు, దానికి ప్రిపరేషన్ లేదు. సో ఇటువంటి ఒక హడావిడి క్రియేట్ చేసేదానికి జగన్ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాడు అనేది ఒక డౌటు. ఏదేమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా మోడీ ఆశీస్సులు ఉండాలి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇది ఉంటుంది. కానీ ఆంధ్రజ్యోతి అయితే క్లియర్గా ఏం రాస్తుందంటే అక్టోబర్ 10న ముహూర్తం పెట్టాడు జగను, ఆయన గురువైన స్వరూపానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని వచ్చాడు. సో అక్టోబర్ 10 లోపల డిజాల్వ్ చేశామని, దీన్ని ప్రభుత్వాన్ని చేసేసి అనౌన్స్ చేశామని. అంటే మినిమం అయితే 6 నెలల ముందు అనౌన్స్ చేయాలి. సో 6 నెలల ముందు చేయాలి కాబట్టి అక్టోబర్లోనే చేయాలి, 10th లోపలే, 10th అంటున్నారు, 10th లోపలే చేస్తారనేది ఆంధ్రజ్యోతి రాశారు. మరి ఆంధ్రజ్యోతి స్పెక్యులేషనా, వాళ్ళకి ఏమైనా నిర్దిష్టమైన సమాచారం ఉందా తెలియదు మనకి. అనేకం రాస్తున్నారు గతంలో కూడా, అవేవి నిజాలు కాలే. కొన్ని మన శర్మిలా విషయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది నిజమే కూడా అయినాయి. అంటే కొన్ని వాళ్ళ స్పెక్యులేషన్ నిజం కావచ్చు, కొన్ని అబద్ధం కావచ్చు. ఏదేమైనా ఇంకో 10 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ మరి ముందస్తు ప్రిపరేషన్ అయితే నాకైతే ముందస్తు, నా పర్సనల్గా అయితే ముందస్తు ఎన్నికలు వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్కి కూడా టైం కావాలి ప్రిపరేషన్కి. అతనికి ఇప్పుడు ఇంతవరకు ఆయన ఎవరెవరిని పార్టీని టికెట్లు ఇవ్వడో చెప్పట్లేదు. అవి చెప్పితే ఏమవుతుందంటే రెబల్స్ తయారవుతారు. ఆ రెబల్స్ని బొజ్జగించడానికి రెబల్స్ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్ చేయాలి, ఇదంతా టైం తీసుకుంటుంది. ఈ టైము జగన్కి కూడా అవసరమే. ఒకవేళ ఇదంతా సీక్రెట్గా ఉన్న చేసుంటే చెప్పలేము, అంత సీక్రెట్గా ఇవాళ చేయలేరు ఎవరు, ఎందుకంటే ఎక్కడో చోట లీక్ అవుతుంది. కాబట్టి తన పార్టీలో ఉండే అసంతృప్తుల్ని జగన్ కూడా చేసుకోవాలి. రెండవది మోడీ ఎంతవరకు జగన్కి కోఆపరేట్ చేస్తాడు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇంకొక వాదన కూడా చెప్పారు, నిన్న అదానీ వచ్చింది కూడా ఫండ్ కోసమే, జగన్కి ఎలక్షన్ ఫండ్ మొత్తం అదానీనే స్పాన్సర్ చేస్తున్నాడు అనే ఒక వాదన కూడా వచ్చింది. అదంతా కూడా కాన్స్పిరసీ థియరీ తప్ప ఎంతవరకు నిజమో, అదానీ ఎందుకు మొత్తం జగన్కి వచ్చి స్పాన్సర్ చేస్తాడు అనేది ఒక, దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం స్టేట్ని రాసిచ్చేస్తున్నారు. ఇది రిటారిక్, స్టేట్ని రాసిచ్చేస్తే ఎట్లా రాసిస్తాడు అతను? జగన్ ఏం చేయాలన్నా లీగల్గా చేయాల్సిందే కదా, మళ్ళీ విత్ ఇన్ ద లీగల్ పారామీటర్స్లోనే ఏ పారిశ్రామికేత్తన్నా వచ్చి ఇక్కడ చేసుకోవాలి. ఇదే ప్రాబ్లం తెలుగుదేశం మీడియాతో ఉండే ప్రాబ్లం ఏముందంటే, ఎవరన్నా పారిశ్రామికేత్త రాకపోతేమో ఎవడు రాలేదు, ఉన్నవి పారిపోతున్నారంటారు, వస్తేమో ఇది రహస్యమో అతనికి మొత్తం రాసి చేస్తున్నాడు అంటారు. మరి వీళ్ళే అదేదో వీళ్ళే పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి వీళ్ళే ఇస్తే బెటర్ ఏమో అనిపించేట్టుగా ఉంటుంది అన్నమాట. అదే చంద్రబాబును కలవడానికి ఈ విధంగా ప్రత్యేక ఫ్లైట్ వచ్చుంటే మినిట్ టు మినిట్ చర్చ పెట్టి ఉండేవాళ్ళు మొత్తం. అసలు అదాని స్థాయి నాయనతోడే చంద్రబాబు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత గొప్పగా చంద్రబాబు ట్రై చేశాడో చూడండి అని చెప్పేవాడు. జగన్ దగ్గరికి వస్తే వీళ్ళిద్దరు ఏదో ఇద్దరు స్మగ్లర్లు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు అలాగే ఉంది మీడియా ప్రొజెక్షన్. ఇద్దరు ఏదో రహస్యంగా స్మగ్లర్లు కలిశారంట, ఇక్కడ వెళ్ళారంట, అట్లా వెళ్ళారంట అని రాస్తున్నారు. ఇలా ఉంటుంది వెర్షన్స్. కాబట్టి ఇవన్నీ నమ్మలేము. నాకు తెలిసి అయితే ముందస్తు అయితే వచ్చే సూచనలు కనిపించట్లేదు.